అబద్ధపు మాటలు చెప్పి అసత్యపు మాటలు చెప్పి అసాధ్యపు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దుర్దృష్టం ఏమంటంటే ఏ దళిత వర్గాలు ఆ పార్టీకి ఎక్కువ శాతం ఓట్లేసి గెలిపించి అధికారాన్ని అందజేశారో ఆ దళిత వర్గాల మీద దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. పదే పదే దాడులు జరుగుతున్నాయి దళిత వర్గాల మీద, తరచుగా దాడులు జరుగుతున్నాయి దళిత వర్గాల మీద. అయ్యా ఇసుక రవాణా జరుగుతుంది అని కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేశారు దళిత వర్గానికి చెందిన యువకుడికి. దళిత వర్గానికి చెందిన బాలికని సామూహిక మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేశారు. మాస్క్ ఇవ్వండి, నేను డాక్టర్గా పనిచేస్తున్న ప్రభుత్వ డాక్టర్గా, ఒక మాస్క్ ఇవ్వండి అని అడిగినందుకు ఆ డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తిని పిచ్చివాడిగా చేయడానికి చిత్రీకరించి నడి రోడ్డు మీద బట్టలు లేకుండా బరబర ఈడ్చినారు దళిత వర్గానికి చెందిన డాక్టర్ సుధాకర్. సార్ మద్యం రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, గత ప్రభుత్వంలో ఇంత రేట్లు లేవు, ఈ బ్రాండ్లు కూడా సరిగా లేవు, పిచ్చి పిచ్చి బ్రాండ్లు ఇస్తున్నారు, ఇదేమిటి అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే తెల్లారి ఆ దళిత యువకుడు చనిపోయినాడు. ఎందుకు చనిపోయినాడో, వాట్ వాజ్ ద రీజన్, వాట్ వాజ్ ది కాజ్ ఫర్ హిస్ డెత్, ఇంతవరకు ఎవరికి తెలియదు. ఒక దళిత మ్యాజిస్ట్రేట్ నాకు అన్యాయం జరుగుతుందంటే అతని ముద్దాయిల మీద యాక్షన్ లేదు. పైగా మంత్రి గారు ఒక ఆయన మాట్లాడతాడు, వాడో పిచ్చోడు, వాడో దరిద్రుడు, వాడొక పనికిరాని వాడు. ఎవరిని ఒక దళిత మ్యాజిస్ట్రేట్ని కష్టపడి చదువుకొని మ్యాజిస్ట్రేట్ స్థాయికి చేరిన ఒక దళిత వర్గానికి చెందిన ఎడ్యుకేటెడ్ పర్సన్ని ఒక అవగాహన రాయుచుడు, ఒక బందిపోటు లాంటి మంత్రి వాడు వీడని మాట్లాడతాడు. నో యాక్షన్. మాస్క్ పెట్టుకోలేదని ఒక దళిత యువకుడిని ఇష్టం వచ్చినట్లు పోలీసులు బాధితే చచ్చిపోయినాడు. నో యాక్షన్. ఈ రకంగా ఎన్నో కేసుల్లో దళితుల మీద దాడుల్లో చర్యలు తీసుకోకపోగా వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నా కాళ్ళు పట్టుకొని నాకు ఫిజియోథెరపీ చేసే ఒక దళితుడికి తిరుపతి పార్లమెంటు సీట్ ఇచ్చా. ఓకే, నీ కాళ్ళు పట్టుకున్న డాక్టర్కి, నీకు ఫిజియోథెరపీ చేసిన దళిత డాక్టర్కి నువ్వు సీట్ ఇచ్చావు, ఓకే. మరి ఇదేంటా ఈ పోస్టింగ్ అంటే, ఎందుకు అంటే అవసరమా, భారతదేశం అంతా తెలియాలా? ఇదిగోండి ఇక్కడ డాక్టర్ గురుమూర్తి ఆయన పాదాల దగ్గర కూర్చొని మైకల్ దించండి, ఇక్కడ మళ్ళీ వాయిస్ని వాయిస్తుంది పడుతుంది, దించండి ఫోటో క్లియర్ కండి, దించాము ఇదిగో దించు, ఇక్కడ చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ పైన దళిత వర్గానికి చెందిన డాక్టర్ గురుమూర్తి ఆయన పాదాలు తుతూ ఆయన పాదాల దగ్గర. ఈ ఫోటో పెట్టడంలో ఆంతర్యం ఏమిటని నేను అడుగుతున్నా. వాళ్ళ పోర్టల్ ఏమింగది, వైఎస్ఆర్సిపి డిజిటల్ వింగ్, దిస్ ఈజ్ ది పోర్టల్ ఫేస్బుక్లో. దీన్ని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లోజ్గా మానిటర్ చేసేది ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వాళ్ళిద్దరిని అడుగుతున్నాను నేను, దళిత వర్గాలను కించపరచాలనే కదా, దళిత వర్గాలు మా కాళ్ళ దగ్గర ఉంటాయని చెప్పడం కోసమే కదా, దళిత వర్గాల్ని నా కాళ్ళ దగ్గర పెట్టుకొని నొక్కుతున్నానని చెప్పడం కోసమే కదా, దళిత వర్గాలు ఎప్పటికైనా నా కాళ్ళు ఒత్తవలసిందని చెప్పడం కోసమే కదా ఇది. వాట్ మేడ్ యూ టు సెండ్ దిస్ పోస్టర్ ఇన్ ఫేస్బుక్? ఫేస్బుక్లో కోట్లాది మందికి పంపవలసిన అవసరమే ఉంది? ఈ రోజున రాష్ట్రంలోని దళిత వర్గాల మనసులన్నీ గాయపడ్డాయి. ఈ రోజున దళిత వర్గాలు నీ కాళ్ళ దగ్గర ఉన్నారని చెప్పటం కోసం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇది పెట్టారు అవునా కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అందుకే ఈ రోజున పోలీస్ స్టేషన్కి వచ్చా, మంగళగిరి ఎస్హెచ్ఓ గారి దగ్గరకు వచ్చా, కంప్లైంట్ ఇచ్చా, ఇది చూపించా. పాపం ఎస్ఐ గారు ఉన్నారు, ఆయన కూడా తీసుకున్నారు, ఇదంతా జాగ్రత్తగా పరిశీలిస్తామన్నారు. సముచిత
निर्णय తీసుకొని యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఇక యాక్షన్ తీసుకోవడానికి ఎవర్ని అడగాల్సిన పని లేదు, ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. జగన్ మోహన్ రెడ్డి గారు అక్కడ కులానికి చెందిన ఆయన పైన ఉన్నారు, దళిత జాతికి చెందిన దళిత జాతికి చెందిన డాక్టర్కు నా వాయిస్ వెళ్తుంది ఎందుకు కంగారు మీకు, దళిత జాతికి చెందిన గురుమూర్తి ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలా? దళిత జాతిని అవమానపరుస్తున్నారని నేను అందుకే అడుగుతున్నా. ఈ రోజున డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ సవాంగ్ గారు ఈ కేసైనా రిజిస్టర్ చేస్తారా? ఎన్నో కేసులు వైసీ మీద, వైసీపీ పార్టీ మీద, అధికార పార్టీ మీద ఏ కంప్లైంట్ చేసినా కూడా బుట్టలో పడేస్తారు మీరు. మాకు తెలుసు ఎందుకు పడేస్తున్నారో. వాట్ ప్రాంప్టెడ్ యూ టు డూ లైక్ దట్, వాట్ ఫోర్స్డ్ యూ టు డూ లైక్ దట్ మా అందరికీ తెలుసు. డైరెక్టర్ జనరల్గా మీరెంత ఘనత వహించిన రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నారో మాకు తెలుసు. కనీసం ఈ కేసన్న రిజిస్టర్ చేయండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయండి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అరెస్టు చేయమని కోరటం కోసం టీడీపీ నాయకులందరం కూడా ఇక్కడికి వచ్చాం, కంప్లైంట్ ఇచ్చాం. అరెస్టు చేస్తారు, చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్? ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చారు సార్? యాక్షన్ తీసుకోమానండి, అందుకే నేను అడుగుతున్నా. ఈరోజు నా ముఖ్యమంత్రిని ముందే అండి నేను అందుకనే అడుగుతున్నాను తమ్ముడు. ముందు నేను ఏమనండి లోపల చట్టం.